దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసు నామంలో మీ అందరికీ కూడా నా శుభములు, వందనాలు, ప్రభు యొక్క ఆశీస్సులు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మనం చదువుకుందాము. అందులో 3వ వచనాన్ని నేను చదువుతాను. The first epistle of Corinthians, written by Saint Paul, chapter 15, verse 3. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమందు లేపబడెను. చిన్న మాట ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని వేడుకుందాం. ప్రేమగల మా ప్రియ పరిశుద్ధ పరలోకపు తండ్రి, కృపాసత్య సంపూర్ణుడా తండ్రి, నీ యొక్క దివ్య సన్నిధి కొరకు వందనాలు. నీ పాదముల చెంత చేరి నీ వాక్యాన్ని మేము ధ్యానం చేస్తుండగా నీ కృప మాకు దయచేయండి. నీ లేఖనములోని అమూల్యమైన సత్యములను అర్థం చేసుకున్నట్టుకు గైకునటుకు నాయన పరిశుద్ధాత్మ సహాయం మాకు అనుగ్రహించమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామంలోనే స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రేమైన వర్లరా, ఈ సృష్టిలో, ఈ ప్రపంచంలో యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి విశిష్టత, యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి గొప్పతనం మరెవరికీ లేదు అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకు యేసు మాత్రమే గొప్ప దేవుడు, ఎందుకు యేసు మాత్రమే ఏకైక దేవుడు, ఎందుకు యేసు మాత్రమే మార్గము, సత్యము, జీవము అని క్రైస్తవులు ప్రకటిస్తూ ఉన్నారు. ఇంతమంది దేవీ దేవతలు ఉండగా, ఇన్ని దేశాల్లో ఇన్ని మతాలు ఉండగా, ఇన్ని మార్గాలు ఉండగా, ఇంతమంది ప్రవచనకర్తలు, అవతార పురుషులు ఉండగా, యేసుక్రీస్తును మాత్రమే దేవుడుగా మనం ఎందుకు చూడాలి? యేసును మాత్రమే ఈ లోకానికి రక్షకుడుగా మనం ఎందుకు చూడాలి? ఇత్యాది ప్రశ్నలన్నిటికీ ఏకైక జవాబు పరిశుద్ధ గ్రంథము ఇప్పుడు నేను చదివిన లేఖనంలో మనకు చెబుతుంది. అపొస్తలుడైన పౌలు అనబడే ఒక మహా గొప్ప వైతాళికుడు, మహా గొప్ప ప్రవక్త, అపొస్తలుడు, ఆయన చెబుతున్నటువంటి మాట పరిశుద్ధాత్మ యొక్క ప్రేరణతో, లేఖనముల ప్రకారము అని ఒక మాటను పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతకీ లేఖనము అంటే ఏమి? ఇంగ్లీష్ భాషలో లేఖనము అనే పదానికి స్క్రిప్చర్ అని నామాంతరము. స్క్రిప్చర్ అనగా కొన్ని వేల సంవత్సరాల ముందే గ్రంథస్థము చేయబడినటువంటి విషయాలను స్క్రిప్చర్ అని అంటారు. హోలీ స్క్రిప్చర్స్ అని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని పాత నిబంధన విభాగాన్ని అంటారు. కొత్త నిబంధన విభాగాన్ని కూడా అనొచ్చు. ఈ స్క్రిప్చర్ ఏం చెప్తుందో మనం చూద్దాము. అంటే మన పూర్వీకులు ఏం రాశారో, దైవ ప్రేరేపితమైన గ్రంథాలు ఏం చెబుతున్నాయో మనం వాటిని పరిశీలిద్దామని చెప్పి అపొస్తలుడైన పౌలు మనకు చెబుతూ ఉన్నాడు. మన భారతదేశంలో కూడా వేదములే ప్రామాణికము అనే ఒక నానుడి ఉన్నది. పురాణాలు ఎన్నున్నప్పటికీ అవి పుక్కిట పురాణాలని కొంతమంది చెబుతూ ఉన్నారు. ఏదో కొంతమందిని మాత్రమే హైలైట్ చేయడానికి వాటిని రాశారు అని మరికొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. మరైతే ఏది ప్రామాణికము? దేన్ని బట్టి మనము మన యొక్క పూర్వీకుల చరిత్ర కనుగొనగలము, సృష్టి రహస్యాలు ఛేదించగలము, అదృశ్యుడైన దేవుణ్ణి మనం తెలుసుకోగలము, ఇలాంటి విషయాలన్నీ ఎందులో నుంచి మనం సంగ్రహించగలము అంటే, మూకుమ్మడిగా మేధావులు, జ్ఞానులు, సాక్షాత్తు శ్రీ స్వామి వివేకానంద వారు ఇలాంటి వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, వేదములే ప్రామాణికములు అన్నారు. గనుక అవి వేల సంవత్సరాల క్రితం రాయబడ్డాయి. వేదములు బ్రహ్మ ముఖోద్దిష్టములు, భగవంతుని యొక్క నోట్లో నుంచి ఊడిపడ్డాయి అవన్నీ కూడా అని మన ఋషులు కూడా చెబుతూ ఉన్నారు. ఈ మాటే పౌలు కూడా రాస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి చరిత్ర ఎలాంటిదంటే, ఏ అవతార పురుషుడైనా, ఏ విధమైనటువంటి మేలు చేసే గొప్ప వ్యక్తి అయినా సరే, ఈ భూమి మీద పుట్టిన తర్వాత, అవతారం ఎత్తిన తర్వాత ఆయన గురించినటువంటి కథలుగా ఈ లోకంలో చెప్పుకోవడానికి మనుషులు ఏం చేస్తారంటే, ఆయన పుట్టుక, ఆయన యొక్క
మరణము, ఈ మధ్యకాలంలో ఆయన చేసినటువంటి ప్రబోధాలు వీటన్నిటినీ ప్రామాణికంగా తీసుకుంటారు. అది ఎప్పుడు అంటే ఆయన పుట్టి బోధించి మరణించిన తర్వాత ఆయన గురించినటువంటి గ్రంథాలు రాయబడతాయి, ఆయన గురించినటువంటి ఉపదేశాలు ప్రబోధాలు వినబడతాయి మనకి. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అలాంటి చరిత్ర ఉన్నవారు కారు. ఆయన పుట్టకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన జన్మను గురించి ప్రస్తావించారు, ఆయన మరణము గురించి ప్రస్తావించారు, ఆయన యొక్క పునరుద్ధానము గురించి ప్రస్తావించారు. ఈ భూమి మీద పుట్టిన అవతార పురుషుల్లో మరెవ్వరికి కూడా లేనటువంటి విశిష్టత యేసు ప్రభు వారికి ఉన్నది. అందుకే పౌలు రాస్తూ ఉన్నాడు, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను. క్రీస్తు యేసు యొక్క సువార్త అంటే ఇదే. ఆ పై వచనాల్లో మనం చూస్తే, దయచేసి నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని అన్నాడు. ఆ ఉపదేశాన్ని ఏమని పిలుస్తున్నాడు? రెండవ వచనంలో, మీరు దానిని అంగీకరించి తిరి దాని యందే నిలిచి ఉన్నారు. దేని యందే? సువార్త యందే. ఇప్పుడు 15వ అధ్యాయం మొదటి వచనాన్ని చూద్దాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచుచున్నాను. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచండి. ఆయన మీ అందరి పాపముల కొరకు సిలువ మీద మరణించాడు, తిరిగి లేచాడు, ఆయన రారాజుగా ఈ భూమి మీదకి రాబోతున్నాడు అని చెప్పినప్పుడు చాలామంది యేసు ప్రభు వారిని నమ్మారు. నమ్మిన తర్వాత ఒక డౌట్ వచ్చేసింది అందరికీ, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాల ముందే పుట్టారు కదా, అంతకంటే ముందు ప్రపంచంలో ఎంతో చరిత్ర జరిగింది, ఎన్నో అద్భుతమైన కావ్యాలు, ఎన్నో గ్రంథాలు రాయబడ్డాయి, ఎంతోమంది దేవుళ్ళుగా ప్రకటించుకున్నారు, పూజింపబడుతూ ఉన్నారు. ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి ఇటీవల కాలంలో ప్రచురితమైన అవుతున్నటువంటి ఈ యేసుక్రీస్తే నిజమైన దేవుడని వీళ్ళు ఇప్పుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది కదా అని కొంతమందికి అనిపించింది. ఆ తర్వాత అందుకనే పౌలు అంటున్నాడు, నేను ఏ సువార్తను మీకు ప్రకటించానో దాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తున్నాను అన్నాడు. ఆ సువార్త ఏంటంటే, యేసు ప్రభు వారు నిన్న మొన్నటి దేవుడు కాదు, ఆయనను గురించినటువంటి చరిత్ర వేల సంవత్సరాల ముందే ఉన్నది. ఆ మాటకు వస్తే యేసు ప్రభు వారే అన్నారు, నేను అబ్రహాము కంటే ముందటి వాడనని అన్నాడు. దీన్నే స్వామి వివేకానంద గారు ఎలా సెలవిచ్చారంటే, పరబ్రహ్మము ఆదియందు శబ్దమున్నది, పరబ్రహ్మమున్నది, ఆ పరబ్రహ్మ తత్వమును మనకు ఎరిగించుటకే, ఆ పరమపితను మనకు తెలియపరచుటకే క్రీస్తు యేసు ప్రభు వారు, పరమపిత కుమారుడైన క్రీస్తు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు అని ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో వివేకానంద వారు స్పష్టంగా వివరించారు. ఈ గ్రంథాలన్నింటినీ మనం కోట్ చేస్తూ ఉంటే కూడా కొంతమందికి నచ్చదు, దాన్ని కూడా విమర్శించే వాళ్ళు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మానవునికి ఉన్నటువంటి ఒక విశిష్టమైన గుణం ఏంటంటే సత్యాన్వేషణ. నేను సత్యాన్ని తెలుసుకోవాలి, ఏది నిజమో దాన్ని నేను అనుసరించాలి. బ్రతికే కాలం ఎంతో లేదు, కొంతకాలమే మనం బ్రతుకుతాము. ఆయుష్కాలం ఎవరికి కూడా 1000 సంవత్సరాలు ఉండదు, 100 సంవత్సరాలు ఉండడం కూడా గొప్పే. కానీ ఈ భూమి మీద బతికినంత కాలము నేను కొలిచే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, నా యొక్క ఇష్టదైవము నేను సరిగ్గా గుర్తించి ఆరాధించాలి, సరిగ్గా తెలుసుకొని నేను ఆయన్ని ఆరాధించాలి అనే తృష్ణ మానవుల్లో ఉన్నది. అందుకే దేవుడు అన్నాడు, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. దేవుణ్ణి సృష్టికర్తను మనం వెతికితే ఆయన మనకు దొరుకుతాడు. ఈ సృష్టికర్తను వెతికే పద్ధతుల్లోనే ఒక పద్ధతి ఏంటంటే, యేసు ప్రభు వారిని గురించి క్రైస్తవులు మాత్రమే చెప్తున్నది నిజమా, లేక భారతీయ పురాణ గ్రంథాలు ఏమైనా చెప్పాయా, లేకపోతే ప్రకృతిలో మనం దేవుణ్ణి తెలుసుకోవడానికి ఏమైనా ఆస్కారం ఉన్నదా, మన మనస్సులో, మన అంతరంగంలో మన మనస్సాక్షి మనకేమైనా బోధిస్తుందా, లిఖితపూర్వకమైనటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయా, ఇట్లాంటి 3 విషయాలను గురించి ఎవరైతే ఆలోచిస్తారో, ఎవరైతే అన్వేషణ కలిగి ఉంటారో అలాంటి వాళ్లకు దేవుడు తప్పకుండా ప్రత్యక్షమవుతాడు. మొదటిదాన్ని ఏమన్నారంటే, పండిట్ శ్రీ హెచ్ ఫ్రాన్సిస్ గారు దీని గురించి చెప్పారు. మొదటిదాన్ని ఏమంటారంటే ప్రకృతి వేదము అన్నారు.
ఈ ప్రకృతిలో దేవుణ్ణి మనము కనుగొనే పద్ధతి. దయచేసి మీరు రోమాపత్రిక మొదటి అధ్యాయము, రోమాపత్రిక మొదటి అధ్యాయము 19వ వచనాన్ని మనం చూస్తే, ఎందుకనగా దేవుని గురించి తెలియ శక్యమైనదేదో అది వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరచను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి అన్నాడు. దేవుని యొక్క అదృశ్య లక్షణాలు మనం తెలుసుకోవాలి. భగవంతుడెవరో, ఆయన రూపురేఖలేంటో, ఆయన గుణలక్షణాలు ఏమిటో మనం తెలుసుకోవాలి అంటే సృష్టింపబడిన వస్తువులను మనం ఒకసారి చూడాలి. సూర్యుడిని మనం చూస్తాము, సూర్యుడు ఒక్కడే, ప్రపంచానికంతా సూర్యుడు ఒక్కడే. 14 భువన భాండాలని అన్నారు, 7, 7, 14 లోకాలు, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు. అది వేరే ఖగోళ శాస్త్రం అయిపోతుంది. మన కంటికి కనిపించే ఈ యొక్క యూనివర్స్లో, ఈ యొక్క సౌర కుటుంబంలో మనకున్నది ఒక్కడే సూర్యుడు, అలాగే దేవుడు కూడా ఒక్కడే. దేవుడు ఒక్కడే గనుక ఆయన ఈ భూగ్రహం అంతా కూడా అందరికీ కనిపిస్తూ ఉన్నాడు, అందరికీ వెలుగునిస్తూ ఉన్నాడు. అక్కడెక్కడో అమెరికన్స్లో అమెరికన్స్ చూసినటువంటి సూర్యుడు ఇక్కడ మళ్ళీ మనము పొద్దున అయ్యేటప్పటికీ మనం చూస్తాము. జపాన్లో సూర్యుడు ఉదయించే స్థలమని పేరు. జపాన్లో మొట్టమొదటిగా అక్కడే సూర్యుడు కనిపిస్తాడు ప్రపంచానికి, ఆ తర్వాత మిగతా దేశాల వాళ్ళు చూస్తారు. సో ఒక్కడే సూర్యుడు ఉన్నాడు, ప్రపంచమంతా ఆయన ప్రకాశిస్తున్నాడు. కాబట్టి దేవుడు కూడా ఒక్కడే. ఆ ఒక్క దేవుడే సమస్త సృష్టికి ఆధారభూతుడు. అపొస్తలుడైన పౌలు అరియోపగస్ అనే స్థలంలో నిలబడి, ఏ స్థలంలో అయితే అరిస్టాటిల్ నిలబడ్డాడో, ఏ స్థలంలో అయితే సోక్రటీస్ నిలబడ్డాడో, పైథాగరస్ నిలబడ్డాడో, మహామహాశాస్త్రవేత్త నిలబడ్డారో, అలాంటి స్థలంలో అపొస్తలుడైన పౌలు నిలవబడి ఏం చెబుతున్నాడు దేవుని గురించి అంటే, 24వ వచనంలో, జగత్తును, అపొస్తల కార్యములు 17:24, జగత్తును అందులోని సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసించడు. దేవుణ్ణి ఒక చిన్న ఆలయంలో మనం పెట్టి బంధించలేము. నువ్వు ఇక్కడే కూర్చో, నిన్ను నేను పూజిస్తాము, నీకు మేము ఆరాధనలు అర్పిస్తాము, ధూపదీప నైవేద్యాలు ఇస్తాము అంటే ఆయన ఉండలేడు. జగత్తును అందులో సమస్తమును సృజించిన దేవుడు ఆ జగత్తులో ఎలా తను తాను ఇమడ్చుకోగలడు? మనము దేవుణ్ణి తీసుకొచ్చి ఒక గుళ్ళో ఎలా కూర్చోబెట్టగలము? ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. సృష్టింపబడిన వస్తువుల్ని మనం తేరి చూస్తే, ఒక తల్లి నవమాసాలు నిండిన తర్వాత ఒక చిన్న బిడ్డను ప్రసవిస్తుంది. పసిబిడ్డ భూమి మీదకి వచ్చిన వెంటనే కేరింతలు కొడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు బంధువులంతా చూసి, వీడచ్చము వాళ్ళ అమ్మ పోలిక అని అంటారు కొంతమంది, లేదు లేదు వీడు నాన్న పోలిక అంటారు మరికొంతమంది, ఇంకొంతమంది లేదు లేదు వీడు చచ్చిపోయిన ముత్తాత పోలిక, వాళ్ళ మామగారి పోలిక, ఏవేవో పోలికలు చెప్తూ సంబరపడిపోతూ ఉంటారు. కానీ మనం అడుగుదాం ఒక ప్రశ్న, ఇప్పుడే పుట్టిన బాబు, చిన్నారి బాబు లేదా పాపాయి ఊపిరి పీలుస్తున్నాడు, వదులుతున్నాడు, ఈ ఊపిరి ఎవరి పోలిక, ఎవరిచ్చిన పోలిక? తాతయ్య, మామయ్య, అమ్మ, నాన్న ఎవరిచ్చారు ఈ పోలిక అంటే ఎవరు జవాబు చెప్పలేరు. ఎంబ్రియాలజీ అని ఒక శాస్త్రం ఉంది, పిండోత్పత్తి శాస్త్రము. ఈ 9 నెలల్లో కడుపులో ఉన్న బాబు పాప ఎలా ఎదుగుతూ ఉన్నాడో, ఆ శిశువు ఎలా ఎదుగుతున్నాడో దాని గురించి విశ్లేషించే శాస్త్రం అది. ఆ పిండోత్పత్తి శాస్త్రవేత్తలను అడుగుదాము, ఎంబ్రియాలజిస్ట్ని మనం అడిగితే వాళ్ళు అంటారు, ఈ ఊపిరి ఎవరి పోలిక మేము చెప్పలేమండి. యోబు గ్రంథంలో ఉన్నాడు, తల్లి గర్భంలో పిండము ఎలాగెదుగుచున్నదో నీకు తెలుసా ప్రభునందు ప్రియమైన వర్లరా? అది కూడా తెలీదు మనుషులకి. ఆ ఊపిరి ఎవరిదో ఎవరికి తెలుస్తుంది? ఆ ఊపిరి సాక్షాత్తు సృష్టించిన దేవుడే ఇస్తున్నాడు, అందరికీ ఇస్తున్నాడు. అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు. సృష్టిలో చూస్తేనే భగవంతుడేంటో మనకు అర్థమైపోతుంది. భగవంతునికి ఏదైనా కొదువ ఉన్నట్లు మనుషుల చేత సేవింపబడువాడు కాడు.
భగవంతుడు అనే ఒక విశిష్టమైన పదానికి అద్భుతమైన నిర్వచనాన్ని ఇచ్చినవాడు అపొస్తలుడైన పౌలు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకని నుండి ప్రతి జాతి మనుషులను ఆయన సృష్టించాడు. దేవుడి సృష్టి ఇదంతా కూడా. ఇండియన్స్ ఒకలాగున్నారు, ఆఫ్రికన్స్ ఒకలాగున్నారు, అరబ్స్ ఇంకొకలాగుంటారు, చైనాకి వెళ్తే వాళ్ళు ఇంకా డిఫరెంట్గా ఉంటారు. వీళ్ళే మనుషులు, వేరే గ్రహవాసులా అనిపిస్తుంది మనకు. కానీ ఇంతమంది కలిసి ఈ భూమి మీద కాపురం ఉన్న యావత్తు ప్రజానీకం అంతా కలిసి ఒక మనిషి నుండే వచ్చారు అని బైబిల్ చెప్పింది. ఇదే మాట జెనెటిక్ సైన్స్ కూడా చెప్పింది. మానవ జాతి యొక్క పరిణామం ఎలా జరిగింది అంటే, దానికి చార్లెస్ డార్విన్ చెప్పినటువంటి సిద్ధాంతం మూలం కాదు. కోతి నుండి మనిషి వచ్చాడు అనేది మూలం కాదు. కోతి నుంచి మనిషి వచ్చాడు అన్నది ఒక హైపోథసిస్ మాత్రమే, అది ఒక పరికల్పన, అది ఇంకా రుజువు చేయబడినటువంటి ఒక సిద్ధాంతం. జెనెటిక్ సైన్స్ చెప్పింది ఏంటంటే, మనం ఈ జనరేషన్స్ అన్నీ వెనక్కి వెళ్తే ఈ పంచఖండాల్లో ఉన్న ప్రజల యొక్క డిఎన్ఏ సేకరించి, ఆ డిఎన్ఏ అంతా ఎవరి నుంచి ఆరిజినేట్ అయింది అని గనుక మనం ఆలోచిస్తే, ఇదంతా ఒక కపుల్ నుంచి, ఒక సింగిల్ కపుల్ నుంచి వచ్చింది. వాళ్ళనే పరిశుద్ధ గ్రంథము ఆదాము హవ్వ అని పిలిచింది. మనకు తెలుసు, ఏదైనా తోటలో వాళ్ళు పాపం చేసినప్పుడు, దేవుడు చేయొద్దన్న పని చేసినప్పుడు, దేవుడు వాళ్ళని గెంటి వేసిన తర్వాత మానవజాతి భూమి మీద విస్తరించింది. ఈ విస్తరించిన మానవజాతి అంతా కూడా దేవునికి దూరం అయిపోయి పతనమైపోయినప్పుడు, పాపముల చేత, అపరాధముల చేత ఈ మానవజాతి అంతయు కూడా నరకాగ్నిలోనికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడు. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం అన్నది వేదోక్తి. వేదం చెప్పిన ఆ మాట మనకు ప్రామాణికము, బైబిల్ చెప్పిన ఈ మాట ప్రామాణికము. వీటినే స్క్రిప్చర్స్ అని అన్నారు, వీటినే లేఖనములు అని అన్నారు. వేదములను క్షుణ్ణంగా మనం చదివితే, పరిశీలిస్తే, యేసు భూమధ్యపురమున జన్మిస్తాడు. భూమధ్యపురము అని ఇస్రాయేలు దేశమునకు పేరు. యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. సమయాభావం చేత నేను వాటిని చదవలేదు, కానీ తర్వాత మీరు చదివినప్పుడు మీకే అర్థమవుతుంది. మనము ఏదైనా పెద్ద లైబ్రరీలోకి వెళ్ళి, లైబ్రరీలోకి వెళ్ళి మనము ఒక మంచి స్టాండర్డ్ అట్లాస్ కనుక మనం తీసుకొని చూస్తే, అందులో ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ బెత్లహేమ్ అని ఉంటుంది. మధ్య ధరా సముద్రము, భూమి మీద ఉన్న అన్ని ప్రాంతములను సమాన దూరంలో తన వైపునకు ఆకర్షించడానికి, అందరికీ చేరువగా ఉండడానికి భూమికి మధ్యలో ఆ పరమాత్ముడు నరావతారిగా జన్మించాడు. యేసుక్రీస్తు జననము అంటే ఆయన నరావతారిగా పుట్టినటువంటి ఆ యొక్క మానవ ఆకృతి, నరావతారిగా పుట్టినటువంటి ఆ స్థలము, ఆయన యొక్క జీవనము, ఆయన యొక్క మరణము, ఆయన పునరుద్ధానము అన్నీ కూడా లిఖితమై ఉన్నాయి. ఎప్పుడు? యేసు ప్రభు వారు పుట్టడానికి కొన్ని వేల సంవత్సరాల ముందే. అందుకే లేఖనముల ప్రకారమే యేసు ప్రభు వారు మన పాపముల కొరకు మృతి పొందెను. ఎంతోమంది భూమి మీదకి వచ్చారు, అవతార పురుషులని పిలువబడ్డారు, మరణించారు. కానీ ఒక్కొక్కళ్ళ మరణానికి ఒక్కొక్క రీజన్. ఒక దేశం కోసం ఒకరు మరణించారు. మహాత్మా గాంధీ గారు మనందరికీ ఎంతో అనుసరణీయులు. ఆయన మనందరము ఆయన్ని అనుసరిస్తాము. మనందరికీ ఒక మార్గదర్శి, అనుసరణీయుడు మహాత్మా గాంధీ గారు. ఆయన చనిపోయారు, దేశం కోసం చనిపోయారు. ఇప్పటికీ మనం ఆయన్ని చేతులకి మ్రొక్కుతాము, మహానుభావుడని. గౌతమ బుద్ధుడు మరణించాడు, ఒక సిద్ధాంతం కొరకు మరణించాడు. ఎంతోమంది మహానుభావులు ఈ భూమి మీద పుట్టారు, మరణించారు, కానీ పాపముల కొరకు, మనుషులందరూ చేసిన పాపముల కొరకు, పాప క్షమాపణ కొరకు మరణించిన వాడు ఒక యేసు ప్రభు మాత్రమే. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు విశిష్టమైన దైవము, అద్వితీయమైన దైవము.
నా భూతో నా భవిష్యత్ అని చెప్పదగినటువంటి ఏకైక కారణ జన్ముడు యేసుక్రీస్తు ప్రభువారు. పుట్టిన తర్వాత మనిషి జన్మకు కారణాన్ని వెతుక్కుంటారు, నేను పుట్టాను కాబట్టి ఏదో ఒకటి చేయాలి అని. కానీ పుట్టడమే ఈ భూమి మీద, నరావతారిగా పుట్టడమే. పుట్టడము అన్నానని అంతకుముందు ఆయన లేడు అప్పుడే పుట్టాడని అర్థం కాదు. యుగ యుగములుగా సజీవుడుగా ఉన్న దేవాది దేవుడు నరావతారిగా పుట్టాడు. ఆ జన్మనే యేసు ప్రభువారు అని అన్నారు. తన జన్మకు పుట్టకముందే ఒక కారణం కలిగిన వాడు గనుక క్రీస్తు యేసు ప్రభువారు కారణ జన్ముడు. అందుకనే ఆయన్ని గురించి ప్రపంచంలో ఉన్నటువంటి పురాతనమైన గ్రంథాలలో, తాళపత్ర గ్రంథాలలో, వేదములలో, ధర్మశాస్త్రము అనబడినటువంటి పరిశుద్ధ గ్రంథపు మొదటి భాగాల్లో క్రీస్తు యేసును గూర్చిన జన్మ వృత్తాంతమున్నది. ప్రభునందు ప్రియమైన వర్లరా, యేసుక్రీస్తు ప్రభువారిని ఇంకా విదేశీ దేవుడని చెప్పి, పరాయ మతస్థుల దేవుడని చెప్పి, అన్యుల దేవుడని చెప్పి, క్రీస్తు యేసు ప్రభువారు ఇచ్చే నిత్య జీవాన్ని, పరలోక రాజ్యాన్ని తృణప్రాయంగా తృణీకరించే జాబితాలో నీవు ఉండద్దు. క్రీస్తు యేసు ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశం ఒకటే ఒకటి, ఆయన సత్యాన్ని స్థాపించడానికి వచ్చాడు. ఏమిటా సత్యము అంటే, రక్త ప్రోక్షణము లేకుండా పాపక్షమాపణ కలదు అని ఎవరైనా చెప్తే అది అబద్ధం. రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ కూడా లేదు. పాపక్షమాపణ అనేది రక్త ప్రోక్షణం ద్వారానే వస్తుంది. రక్త ప్రోక్షణం అవసరమే లేదని ముస్లిం సహోదరులు వాదిస్తారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథం చెప్తుంది, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదు. ఇదే మాట వేదములు కూడా సాక్ష్యమిస్తున్నాయి. ఈ వేదముల సాక్ష్యాన్ని రుజువు చేయడానికి పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రితము యెషయా భక్తుడు చెప్పిన ప్రవచనాలు రుజువు చేయడానికి క్రీస్తు యేసు ప్రభువారు సాక్షాత్తు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన జన్మ పరిశుద్ధమైనది, ఆయన జీవన విధానము పరిశుద్ధమైనది, ఆయన మరణము పరిశుద్ధమైనది, ఆయన పునరుద్ధానము పరిశుద్ధమైనది. అందుకే ఆయన్ని పరిశుద్ధ దేవుడు అన్నారు. ఆయనను గురించిన చరిత్ర రాయబడినటువంటి ఈ గ్రంథాన్ని కూడా పరిశుద్ధ గ్రంథమని అన్నారు. మీరు భూమి మీద ఏ గ్రంథాన్ని అయినా పరిశుద్ధ గ్రంథమని అనడం చూసారా? యేసు అనే ఒక మహోన్నతమైన దైవ మానవుణ్ణి గూర్చినటువంటి చరిత్ర కలిగిన పరిశుద్ధ గ్రంథమే ఈనాటికి నిత్యము పరిశుద్ధ గ్రంథంగా కీర్తించబడుతుంది. క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట, యేసును అనుసరించుట పరాయ మతంలోకి వెళ్ళడం కాదు. అది కేవలం అపోహ, అమాయకత్వం, అజ్ఞానం మాత్రమే. క్రీస్తు యేసునందు విశ్వాసముంచుట ఒక హ్యూమన్ బీయింగ్ చేసే వైజెస్ట్ పని. అది ఒక జ్ఞానవంతమైన, జ్ఞానయుక్తమైన కార్యం ఏదైనా ఒక మనుషుడు చేస్తున్నాడు అంటే యేసును రక్షకుడుగా అంగీకరించుట. క్రీస్తు యేసు ప్రభువారిని రక్షకుడుగా అంగీకరించి, దేవుడుగా అంగీకరించి తమ జీవితాలు ధన్యం చేసుకున్న వాళ్ళు, భాగ్యవంతులుగా మారిన వాళ్ళు లక్షల్లో కోట్లల్లో ఉన్నారు. ప్రేమైన వారలారా, అటువంటి వారిలో నీ ఉండాలని నేను మనసారా కాంక్షిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాను. అన్ని విషయాల్లో ఆ సర్వేశ్వరుడు పరాత్పరుడు నీకు కృపదయచేయునుగాక. ప్రభు నిన్ను దీవించునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరిశుద్ధ పరలోకు తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీవు అద్వితీయ సత్య దేవుడవు, నిజమైన దేవుడవు, సర్వశక్తిమంతుడవు. నరజాతి మొత్తం నరక ప్రాయము, నరక పాత్రులుగా అయిపోతూ ఉండగా నరక ప్రాయులైన మానవ జాతిని మీరు రక్షించడానికి, ఆ నిత్య నరకాగ్ని జ్వాలల్లో నుంచి తప్పించడానికి నరావతారిగా ఈ భూమి మీదకి వచ్చారు, శిలువ మీద మరణించారు, తిరిగి లేచారు, మరి రెండవసారి ఈ భూమి మీదకి తీర్పరిగా, న్యాయాధిపతిగా రాబోతున్నారు. అందుకనే మిమ్మల్ని గూర్చినటువంటి సత్యము నాయన లేఖనములలో ఉన్నది, వేదములలో ఉన్నది, పురాతన గ్రంథాల్లో ఉన్నది, వీటిని చూడగలిగినటువంటి కన్నులు ప్రతి ఒక్కరికి కూడా మీరు దయచేసి ఈ భూమి మీద ఉండగానే సత్యదేవుడైన యేసును తమ సొంత రక్షకుడిగా అంగీకరించుటకు వింటున్న నీ బిడ్డలకు మీరు సహాయం దయచేయమని, యావత్తు మానవ జాతికి కృప అనుగ్రహించమని క్రీస్తు యేసు పుణ్యనామంలోనే స్తుతించి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
God bless you.